జీవిత పయనంలో దెబ్బలు గాయాలు పొందుతున్నప్పుడు ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎలా ముందుకు సాగిపోవాలి వాళ్ళకి తెలియటలేదు. ఆది గ్రంథం 3వ అధ్యాయంలో చూస్తున్నాము, ఆ వారితో దేవునితో జీవించుటకు ఎన్నుకొనబడిన బిడ్డలు తెలిసి తెలియక తప్పుదారిలో పడిపోయారు, తినకూడది తినేసారు. కానీ దేవుడు వారిని వదలలేదు, మన కానీ మనిషి తొందరగా వారిని వదిలిపెడుతున్నాడు. అన్నీ ఎరిగిన దేవుడు 3వ అధ్యాయం 8వ వచనం పలుకుతుంది, వారిని వెతక్కి వస్తున్నాడు, వారితో నడుచుటకు వస్తున్నాడు, వారితో మాట్లాడుటకు వస్తున్నారు. ఎందుకంటే వారు దేవుణ్ణిలో ఎన్ని గాయాలు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా దేవుణ్ణిలో దాచుకొని ఉండవలసిన వారు, దేవుని నుండి దాచుకొని నిలబడుతున్నారు, దేవుని నుండి నిలబడుతున్నారు, దేవుణ్ణిలో నిలబడవలసిన వారు, దేవుణ్ణిలో దాచుకొనవలసిన వారు. దేవుడు లేక వేరొక్క చోటలో చెట్టు కింద ఆకులతో, కానీ ఆ దేవాది దేవుడు వారిని వెతకి వచ్చినప్పుడు గాయాలు పొందిన వారు ఆ గాయాలను ఏం చేయాలని తెలియక భయపడి, ప్రభు ఏం చేస్తాడో, నాకు ఏమవునో, సడన్గా అవమానంగా అయిపోతుంది, ఈ అవమానం ఎలా జయించాలి, సడన్గా టెన్షన్ ఆగుతుంది, ఏం చేయించాలి. వారి మధ్యలో ఉన్న ప్రేమను ఎవడో ఎక్కడో కొడుతున్నాడు, దాన్ని గమనించక తెలియక ఆదాం, ఓ నువ్వు ఇచ్చిన స్త్రీ అని, ఏవాతో, ఏవో నేను కాదు నువ్వు ఆ పామే అని ఒక్కొక్కరి మీద తప్పులు చూస్తున్నారు. కానీ ఆ ప్రేమ స్వరూపి వారి ముందు ఉండినను, ఆకాశము భూమిని సృజించిన దేవుడు వారి ముందు నిలబడుతున్నారు, వారిని వెదక్కి వచ్చినారని ఆ ప్రేమను చవిచుచ్చని వారు తన్ను తాను తగ్గించుకొని, అయ్యా ఏదో జరగకూడదు, జరిగిపోయిందయ్యా, మమ్ము మన్నించయ్యా. ఆదాం చెప్పలేకపోయాడు, అయ్యా నేనే మొదటిగా పడిపోయాను, నా భర్తను కూడా నడిపించాను, చెప్పలేకపోయింది. దేవుడు బాధపడుతున్నారు, అయ్యో నేను చేయకూడదని మీరు చేశారా. దేవుని బాధలు వారికి అర్థం కావటలేదు. మనిషి గాయాలతో ఉన్నప్పుడు ఇంకొకరిని బాధలు, ఇంకొకరిని త్యాగము, ఇంకొకరిని ప్రేమ ఎప్పుడు కనబడదు. మేఘాలు ముందు ఉన్నప్పుడు సూర్యుడు ఎంత శక్తిగలవాడైనా కూడా ఆ సూర్యుని వెలుగు నీకు కనబడదు. ఇప్పుడు ఉండి రేపు వెళ్ళిపోతున్న మేఘమే. అవును, అందుకే యేసు అన్నాడు మత్తయి సువిశేషం 5వ అధ్యాయం 9వ వచనంలో, మనుషులు మధ్యలో ఎప్పుడు కలహము, వేదన, గాయాలు ఉండవచ్చు, కానీ ఎప్పుడు ఆ కారు మేఘాల మధ్యలో దేవుడు ఎప్పుడు నక్షత్రాలను ఉంచి మీరు ధైర్యాన్ని కోల్పోకండి అని చెప్తూ ఉంటాడు. షేక్స్పియర్ చెప్తాడు, డోంట్ గెట్ అప్సెట్ దట్ ద నైట్ ఈస్ ఫుల్ ఆఫ్ డార్క్నెస్, వెయిట్ ఫర్ ద డే యు విల్ గెట్ ప్లెంటీ ఆఫ్ ఇట్. అవును, మత్తయి 5:9లో ప్రభు చెప్తున్నాడు, శాంతి సమాధానం చేయవారు ధన్యులు, ఎందుకంటే వారు దేవుని బిడ్డలు. సమస్యలు శోధన మధ్యలో దేవుడు తన బిడ్డల్ని ఉంచి, సమాధాన చేయువారిని ఉంచి తన కార్యాలను, గాయాలతో ఉన్న లోకమును ఆయన కాపాడుతూ ఉంటున్నాడు. యాకోబు 3వ అధ్యాయం 18వ వచనం, శాంతి స్థాపకులు నాటిన శాంతి బీజముల ఫలసాయమే నీతి. నీకు సమాధానం, సంతోషం దొరకాలంటే మీరు ఎలా, ఎటువంటి విత్తనాలు మీరు పెడుతున్నారు, మనం ఏ విత్తనం చెల్లిస్తామో అదే. మనం పరులకు కరుణ చూపించినా మనకు కరుణ చూపింపబడను, మనం కోపముతోనే నిలబడినా వెనుక ఉన్నవారు కోపంతోనే మాట్లాడతారు. ఏ విత్తనం చెల్లిస్తామో అదే మన జీవితంగా మారిపోవును. కనుక దేవుడు మన మధ్యలో ఉండి
మన జీవితంలో సమాధానము సంతోషము ఇవ్వాలంటే మన మధ్యలో ఉన్న ఆ గాయాలన్నీ మనము విడుదల పొందుటకు మొదటిగా మనం నేర్చుకోవాలి. మీరు అడగవచ్చు, ఎలా మా మధ్యలో ఇన్ని సమస్యలు ఉన్నాయి, ఇన్ని ఆటంకాలు ఉన్నాయి, మేము ఒక్కొక్కరిని ముఖం కూడా చూడలేకపోతున్నాము, మేము ఏం చేయాలి, ఎట్లా విరిగిన ఈ సంబంధాలు మళ్ళీ చేర్చబడను, ఈ పగిలిపోయిన రిలేషన్షిప్ని ఎలా మళ్ళీ బిల్డప్ చేయాలి, మా మధ్యలో ఉన్న ఈ కలహము వేదన ఒక్కొక్కరినితో మేము మాట్లాడలేదు, ఒక్కొక్కరిని మేము అవాయిడ్ చేస్తున్నాము, ఒక్కొక్కరిని చూస్తున్నప్పుడే కోపం కోపంగా వస్తుంది, ఓకే ఏమో జరిగిపోయింది మాకు అర్థం కావట్లేదు, మేము ఎలా ఇప్పుడు ఈ స్థితి నుండి బయటకు రావాలి. ఒక నిమిషం కుడి చేతిని పైకి లేపి ప్రార్థిస్తాం. పరిశుద్ధుడైన తండ్రి, అందరికీ జీవం ఇవ్వటానికి వచ్చావు, నీవు చిందిన రక్తము ద్వారా నువ్వు అన్నావు మొదటి కొరింథీయుల క్రాసు లేక 3:16 నీవు మా హృదయంలో నివసించే ఆలయముగా ఉన్నావు, మా హృదయం నీ ఆలయమయ్యా మాతో ఉండుము. 2 కొరింథీయులు 5:18 అన్నావు నీవు దేవునితో దేవుడుగా ఉండినను మానవుని ఆశీర్వదించి మానవుడు మళ్ళీ నీతో సహవాసం చేసుకున్నట్టుకు రెకన్సైల్ చేసుకోవటానికి నువ్వు తోడ్పడుతున్నావు. కారణం మేము కూడా ఒక్కొక్కరితో మేము సమాధానం సంతోషంగా ఉండాలని ప్రభువా, నీవు యు హవ్ బిగన్ ద వర్క్ ఆఫ్ రెకన్సిలియేషన్ దట్ వీ టు మే రెకన్సైల్ విత్ వన్ అనదర్. ప్రభువా మేము ఒక్కొక్కరితో మేము పాపులుగా ఉండినను నువ్వు మమ్మలను మన్నిస్తున్నావు, మాతో సహవాసం చేస్తూ ఉంటున్నావు. కారణం మేము కూడా ఒక్కొక్కరితో ఈ సహవాసం చేసుకోవాలని కుడి చేతిని హృదయం మీద ఉంచుకుంటూ ఈ ఒక్క వాక్యం మాత్రం విని మనం ముందుకు సాగిపోదాం. అందరితో సఖ్యపరచే పనిని దేవుని బిడ్డ నేనని పలుకుతున్న ప్రతి ఒక్కరి చేతిలో ఆయన పెట్టి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. కనుక మీరు గాయపడ్డారా లేక మీరు గాయపరిచారా, మీ వలన సమస్య ఆరంభమైందా లేక ఇంకొకరి వలన సమస్య ఆరంభమైందా, మీరు దేవుని బిడ్డగా సఖ్యపరచే ఒక మిషన్, మిషన్ అంటే ఒక పెద్ద బాధ్యతను దేవుడు పట్టాడు. యేసు భూమికి వచ్చినది అందరికీ జీవం ఇవ్వటానికి, అందరికీ రక్షణ ఇవ్వటానికి. ఈరోజు నీవు నేను ఆయనతో కలిసి ఆయన జీవమును రక్షణ ఒసగటమే మన జీవితం, మన పిలిపే అది. ఈ లోకానికి ఆయన జీవం కావాలి, అందుకే ఎక్కడ జీవం కావాలో అక్కడ దేవుడు నిన్ను ఉంచి ఉన్నాడు. దేవుడు ఇక్కడికి వచ్చేదే రక్షణ ఇవ్వటానికి. ఎన్నో చోట్ల రక్షణ లేదు, అందుకే ఆ చోటలో దేవుడు నిన్ను ఉంచి ఉన్నాడు. దేవునితో కలిసి ఆయన చేతిలో ఉండి ఆయన జీవమును రక్షణను భూమికి ఇవ్వటమే మన పిలుపు. హల్లెలూయా. కనుక మనుషులు మధ్యలో గాయాలు వేదనలు ఉన్నప్పుడు, మీ మధ్యలో కలహాలు ఉన్నప్పుడు మొదటిగా దేవుని బిడ్డగా నీవు చేయవలసిన మొదటి అడుగు నువ్వు తీయాలి. మొదటి అడుగును నువ్వు తీస్తున్నప్పుడే నువ్వు దేవుని బిడ్డ. లేదు నేను ఏం చేయలేదు, అది ఆ వాళ్ళ వలనే ఇలా అయింది ఉండవచ్చు, కానీ దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. నీవు దేవుని బిడ్డగా చేయవలసిన మొదటి పని, నువ్వు గాయపరిచావో గాయపట్టావో మొదటిగా ఈ మనుషుల మధ్యలో ఉన్న ఆ గాయాలను తీర్చుటకు ఎలా దేవుడు మానవునితో ఆయన ఏం చేసుకుంటున్నాడు మాట, ఏం చేస్తున్నాడు చదివారు కదా అప్పుడు 5:18 ఏం చేస్తుంది చదివారు, సఖ్యపరచుకున్నాడు దేవుడు మానవునితో సఖ్యపరచుకున్నాడు. ఇప్పుడు అదే సఖ్యపరచే పనిని మాపై పెట్టండి, మనపై పెట్టండి, ఎవరిపై, అందరిపై. కనుక ఆ సఖ్యపరిచేది దేవుని కార్యము, కనుక ఆ సఖ్యపరిచేది ఆయన గాయపడ్డానో లేదో మొదటిగా నేను మొదటి అడుగు తీసి ఆ దాన్ని సమాధానపరచుటకు నేను ప్రయత్నించాలి. హల్లెలూయా. 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 జ్ఞాపకం చేసుకోండి, విఆర్
పీస్ మేకర్స్, వి ఆర్ నాట్ పీస్ కీపర్స్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. మనం ఒక్కొక్కరి మధ్యలో ఉన్న ఆ గాయాలను గుణపరచటం మనం కుడికి వచ్చి ఆరాధన చేయటం కంటే చాలా ముఖ్యమైనది, తెలుసా? దేవుని దృష్టిలో చదువుదాం మత్తయి సువిశేషం 5:23-24 మనం ఒక్కొక్కరితో గొడవ చేసుకుంటూ దాన్ని సఖ్యపడకుండా గుడికి వచ్చిన ఆ గుడికి మనం వచ్చినా రాకపోయినా మన ముఖమే ఆయన చూడడు. నీవు ఎంత ప్రేయర్ చేసినా, ఎంత మోకరించినా, ఏడ్చినా ఆయన ముఖమే చూడలేదంటే నువ్వు ఏడ్చి ఆయన చూడడు కదా. సఖ్యపరచుకోవటం అంత ముఖ్యం ఆరాధన కంటే, నీ పాటలు పాడటం కంటే. చదువుదాం. కనుక కనుక బలిపీఠ సన్నిధికి నీ కానుకను తెచ్చినప్పుడు నీ సోదరునికి నీపై మనస్పర్ధ ఉన్నట్లు నీకు స్ఫూరించినచో ఆ కానుకను, ఆ కానుకలను పీఠము చెంతనే వదిలిపెట్టి, బయటకనే వదిలిపెట్టి పోయి, పోయి మొదట మొదట నీ సోదరునితో, నీ సోదరునితో సఖ్యపడి, సఖ్యపడి తిరిగి వచ్చి తరువాతనే వచ్చి నీ కానుకను చెల్లింపు, కానుకలు చెల్లించు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. లేకపోతే ఊరికనే డబ్బు వ్యర్థం చేస్తావు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అది దేవుడు తిన స్వీకరింపరు, ఎవరెవరికో వెళ్ళిపోతారు. కనుక సఖ్యపడటం ఎంత ముఖ్యం, ఆరాధన కంటే ముఖ్యం. నీ ప్రార్థన వినబడాలంటే, దేవుడు నీకు సహాయం చేయాలంటే, నీ జీవితంలో సమాధానం కలగాలంటే సఖ్యపడటం చాలా ముఖ్యం. కనుక ఆ మొదటి అడుగు నువ్వు తీయాలి. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే సమస్యలు తనందడ తానే తీరదు. కాన్ఫ్లిక్ట్స్ నెవర్ సాల్వ్స్ బై ఇట్ సెల్ఫ్. దాన్ని ఎంతగా వదిలిపెడుతున్నామో అంతగా అది డీప్ డీప్గా వెళుతుంది. కారణం హెబ్రీయులకు రాసిన లేక 12:15 చెప్తుంది, 12:25 కూడా చదువుతున్నాము, ఇది చేదైన వేరుని నీలో ములపించి అది లోతుగా లోతుగా వెళ్ళాలని, ఈ కాన్ఫ్లిక్ట్ మధ్యలో, ఈ సమస్యల మధ్యలో ఇంకొకడు పనిచేస్తూ ఉంటున్నాడు. అందుకే Ephesians 4:26 ప్రభు చెప్తున్నాడు, నువ్వు కోపపడినా కూడా సూర్యుడు అస్తమించులోగా నీ కోపం చల్లారిపోవాలి. కాన్ఫ్లిక్ట్ని నెరవేర్చటం ఒక దైవ పని. అవును, మీ జీవితంలో ఒక చిన్న గాయాలు పడినా కూడా దాన్ని వెంటనే తీర్చలేదంటే నీ ప్రార్థన వినపడదు, దేవుడి నీ ముఖమే చూడడు, నీ ఆరాధన వేస్ట్, నీ జీవితంలో సమాధానం ఉండదు. అది మాత్రం కాదు, నీకే తెలియక నీ జీవితాన్ని నాశనం చేయు దొంగకు స్థలం ఇస్తున్నావు. అందుకే నువ్వు కోపపడినా వెంటనే దాన్ని సరిచేయు, సాతానుకు నీ జీవితంలో స్థలం ఇవ్వకు అని వాక్యం చెప్తుంది. డు నాట్ గివ్ స్పేస్ టు కీప్ హిస్ ఫుట్ స్టూల్ ఆన్ యూ. తన కాళ్ళను నీ జీవితంలో ఉంజుటకు నీ కోపం, నీ మధ్యలో ఉన్న ఆ వేదన, గాయాలు అవకాశం ఇస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కొందరు ఊరికనే చెప్తారు, ఆ టైం విల్ హీల్ ద ప్రాబ్లం, సో వదులుతాం. అదంతా సాతాను మాట. టైం ఎప్పుడూ హీల్ చేయదు. మనం ముందుకు వెళ్ళాలి. మొదటి అడుగు నీవు దేవుని బిడ్డంటే మొదటి అడుగు నువ్వు తీసుకొని దాన్ని జయించాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ద ఓన్లీ వే టు హ్యాండిల్ ద కాన్ఫ్లిక్ట్ ఈస్ టు ఫేస్ ఇట్. నీవు ఏ సమస్యను నువ్వు తీర్చాలంటే దాన్ని నువ్వు మొదటిగా ఫేస్ చేయాలి. దాన్ని మనం చూసుకోవాలి, చూడాలి. దాన్ని మనం సాల్వ్ చేయటకు ముందుకు వెళ్ళాలి. అది వెళ్ళకుండా మనం దాని నుండి బయటకు రాలేము.